రోజు రోజుకి ఎండల తీవ్రత పెరిగిపోతుంది. ఈ ఎండాకాలంలో మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉందని మనకు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న హెచ్చరికలు రోజు చూస్తున్నాం. అయితే ఈ ఎండను తట్టుకోవాలంటే మనం ఫ్యాన్లు, కూలర్లు లేదా ఏసీలని ఖచ్చితంగా ఆశ్రయించాల్సిందే. వీటన్నిటిలో కూడా మనకి ఏసీ ఒక ఖర్చుతో కూడుకున్న విషయంగా ఉంటుంది. ఎందుకంటే ఏసీలు అనేవి మనకి తక్కువ ధరలో అయితే లభించవు. ఎక్కువ ధర పెట్టినప్పుడే మనకు ఒక ఏసీ అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ప్రతిసారి ఒక ఏసీని కొనే శక్తి కూడా మనకి దగ్గర ఉండకపోవచ్చు. అందుకోసమే ఒక ఏసీ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి మనం తెలుసుకొని ఒక మంచి ఏసీని గనక కొనినట్లయితే చాలా కాలం వరకు చల్లని గాలిని మనం ఆస్వాదించవచ్చు. ఒక ఏసీని కొనేటప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయబోతున్నాను. వాస్తవానికి ఒక ఏసీ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఒక 5 విషయాలు అయితే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ 5 విషయాల గురించి నేను ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ 5 విషయాలు ఏంటో తెలుసుకుందాం. డిజిటల్కు మీకు స్వాగతం, నేను మీ రాజా. ఏసీ కొనేటప్పుడు ఫస్ట్ గా మనం ఆలోచించాల్సిన విషయం గది పరిమాణం. ఒక ఏసీ కొనే ముందు ఆ ఏసీని ఏ గదిలో అమర్చాలనుకుంటున్నామో ఆ గదిని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గది పరిమాణాన్ని బట్టి మనం ఏసీ కెపాసిటీని అంచనా వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం గనక మన బెడ్రూమ్ అంటే ఒక చిన్న గది కోసం ఏసీ కొనాలనుకుంటే గనక 1 టన్ నుండి 1.2 టన్ కెపాసిటీ కలిగినటువంటి ఏసీ ఖచ్చితంగా అవసరం అవుతుంది. అదే మీరు ఒక మీడియం హాల్ కోసం గనక ఒక ఏసీని కొనాలనుకుంటే 1.5 టన్నులున్న ఏసీ అవసరం అవుతుంది. అదే మీరు పెద్ద హాల్లో గనక ఏసీ పెట్టాలనుకుంటే 2 టన్నులు అంతకంటే పైన ఏసీ అవసరం అవుతుంది. సో మనం ఒక ఏసీ కొనే ముందు మనం ఏ గదిలో దాన్ని అమర్చుకోవాలనుకుంటున్నామో ఆ గది యొక్క పరిమాణాన్ని బట్టి మనం ఏసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనం మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక రెండో విషయానికి వస్తే విద్యుత్ వినియోగం. ఒక ఏసీ కొనేటప్పుడు ముఖ్యంగా ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏసీ విద్యుత్ ఈ వినియోగాన్ని ఎక్కువగా తీసుకుంటుంది. మనకు తెలుసు ఒక ఏసీ చాలా ఎక్కువ కరెంట్ని తీసుకుంటుంది. కాబట్టి మనం తక్కువ రకం ఏసీని లేదా స్టార్స్ తక్కువ ఉన్న ఏసీని కనుక తీసుకున్నట్లయితే కనుక అది మనకి చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ఒకసారి ఏసీని అయితే కొనవచ్చు, కానీ దానికి కరెంటు బిల్లు మాత్రం ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది. సో ఇది అత్యధికంగా కరెంటు తీసుకుంటే మనకి ఏసీ ఖర్చు కంటే కూడా కరెంటు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత స్టార్లు ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా మనకి లాభాలను ఇస్తుంది అన్నమాట. అంటే స్టార్స్ ఎక్కువ అంటే 3 స్టార్లు 4 స్టార్లు 5 స్టార్లు ఉన్నటువంటి ఏసీని కనుక తీసుకున్నట్లయితే మీకు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. విద్యుత్ ఖర్చే కావచ్చు, మీకు సర్వీస్ ఖర్చు కావచ్చు, అన్నీ కూడా మీకు తగ్గుతాయి అన్నమాట. ఇక మూడో విషయం, కాపర్ కాయిల్. ఏసీలో ముఖ్యంగా మనకి గమనించాల్సింది కాపర్ కాయిల్. ఏసీ కండెన్సర్లో గాలిని చల్లబరచడానికి కాయిల్స్ని ఉపయోగించుకుంటాయి. అయితే మనకు తెలుసు ఒక ముఖ్యమైన విషయం, అదేంటంటే కాపర్ అత్యంత వేగవంతమైన ఉష్ణ వాహకం అని. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాపర్ తన ఉష్ణాన్ని మార్పులు చేసే శక్తిని కలిగి ఉంటుంది. సో ఏసీలో మనకి కాపర్ కాయిల్స్ ఉన్నటువంటి ఏసీని ఎంచుకుంటే కనుక అత్యంత స్పీడ్గా ఇది మనకి చల్లని గాలిని అందిస్తుంది, అలాగే గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి కాపర్ కాయిల్ ఉన్నటువంటి కండెన్సర్ కలిగిన ఏసీలని మనం ఎంచుకోవాలి. ఇక నాలుగో విషయానికి వస్తే ఇన్వర్టర్ టెక్నాలజీ. మీకు పూర్తిగా సేవింగ్స్ అందించే ఒక ఏసీని కనుక కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగిన ఏసీని ఎంచుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలు అతి తక్కువగా విద్యుత్ని ఉపయోగించుకుంటాయి, అలాగే చాలా స్మూత్గా పనిచేస్తాయి. కాబట్టి మీకు తక్కువగా కరెంటు బిల్లు వస్తుంది. అంతేకాకుండా ఇందులో అందించే సాంకేతికతతో ఏసీ యొక్క కంప్రెషర్ చాలా ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఇది కూడా ఒక లాభం మీకు. ఇక చివరిది మరియు 5వ విషయానికి వస్తే కనుక మనం దీంట్లో ఉండాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్. ఒక ఏసీని కొనేటప్పుడు ఈ ఫీచర్స్ని కూడా గమనించడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనకి చాలా ఎంపికలు అంటే ఆప్షన్స్ తోటి మనకి ఏసీలు దొరుకుతాయి, కానీ మన ఇంటి వాతావరణ పరిస్థితులు మరియు మన చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులు కలిగ అనుగుణంగా మంచి ఫీచర్లు కలిగిన ఏసీని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ ప్రాంతంలో ఉండే వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువగా కనుక ఉంటే దానికి అనుగుణంగా హ్యూమిడిఫైయర్ కలిగిన ఏసీని ఎంచుకోవాలి. అలాగే మీ వాతావరణంలో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందని మీకు అనిపిస్తే కనుక బ్యాక్టీరియాని తొలగించే ఎంపిక మరియు ఇటువంటి అంటే యాంటీ బ్యాక్టీరియా కలిగినటువంటి ఏసీలను ఎంచుకోవటం చాలా మంచిది. అలాగే ఇటువంటి చాలా ఆప్షన్స్ తోటి మీకు చాలా ఏసీ ఆప్షన్స్ తోటి ఉండేటువంటి ఏసీని ఎంచుకోవటం మంచిది. ఎందుకంటే ఒకసారి మనం ఏసీని కొంటే మళ్ళీ మార్చలేం. కాబట్టి ఎక్కువ కాలం వాడుకునేలా మనకి అన్ని ఫీచర్స్ మనకి అనుగుణంగా ఉండేలా చూసి కొనుక్కోవటం మంచిది. సో ఒక ఏసీ కొనే ముందు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఈ 5 విషయాల గురించి ఒకసారి గమనించడం మంచిది. ఎందుకంటే ఏసీని కొనే ముందు ఈ విషయాలు చూస్తే కనుక మీకు ఖచ్చితంగా ఒక మంచి ఏసీని ఎంచుకోవడానికి ఉపయోగపడవచ్చు.
సో ఏసీకి సంబంధించిన ముఖ్యమైన 5 విషయాలు ఇవే గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.